నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసిన మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. మొసాద్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ప్రపంచంలోనే అత్యంత బలమైన నెట్వర్క్ కలిగిన ఏజెన్సీ ఇది. మొసాద్ కనుక ఎవరినైనా చంపాలి అనుకుంటే ఇక ఆ వ్యక్తిని దేవుడు కూడా కాపాడలేడు. అవును, ఇది నిజం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ఇంటెలిజెన్స్ మరియు స్పై నెట్వర్క్లతో బలమైన అండర్ గ్రౌండ్ సంబంధాలు కలిగి ఉన్నది మొసాద్. గత కొద్ది కాలంగా హమాస్, హెజ్బుల్లా, హుతీ తీవ్రవాద సంస్థలకు చెందిన పెద్ద తలకాయల వరుస హత్యలే మొసాద్ బలానికి నిదర్శనం. మొసాద్ ఎంత బలంగా విస్తరించి ఉందో స్వయంగా ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదిన్ జాద్ బయటపెట్టాడు. ఇరాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఇజ్రాయెల్ పై కన్నేసి ఉంచేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందట. ఆ టీంకు నాయకత్వం వహించే చీఫ్ స్వయంగా ఇజ్రాయెల్ కోసం పనిచేసి ఇరాన్కు సంబంధించిన సీక్రెట్లను ఇజ్రాయెల్కు చేరవేశాడట. మొసాద్ ఎంత బలంగా ఉందంటే మేము ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్ లోపలికి సైతం ప్రవేశించి మా అంతర్గత సమాచారాన్ని మా మనసుల చేతనే సంపాదించుకుంటుందన్నది మేము నమ్ముకున్న వాళ్లతోనే మా కళ్ళు పొడిపిస్తోంది మొసాద్ అంటూ వాపోయాడు ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మద్ జాద్. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన లక్ష పేజీల సీక్రెట్ సమాచారాన్ని మొసాద్ సేకరించిందని, ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో ఏం జరుగుతుందో స్పష్టమైన సమాచారం మొసాద్ దగ్గర ఉన్నదని చెప్పాడు. ఇరాన్ కోసం పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ ఏజెంట్లను డబుల్ ఏజెంట్లుగా మార్చేసి ఇరాన్కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని మొసాద్ ఎప్పుడో ఎత్తుకెళ్లిందని చెప్పాడు. ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదిన్ జాద్ చెప్పింది నిజమే. ఎందుకంటే ఇరాన్ మాత్రమే కాదు, తనకు శత్రువులుగా భావించే ఏ దేశానికి సంబంధించిన సమాచారమైనా సరే సేకరిస్తుంది మొసాద్. ఎంత కష్టమైనా, ఎంత క్లిష్టమైనా, ఎంత ఖర్చు అయినా సరే శత్రువుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరిస్తుంది. ఇరాన్, లెబనాన్, పాలస్తీనా దేశాల అంతర్గత సమాచారం మొత్తం మొసాద్ వద్ద ఉంది. హెజ్బుల్లా కీలక నేత నస్రల్లా హత్య తర్వాత ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు ఓ సంచలన ప్రకటన చేశాడు. తమ దేశానికి హాని కలిగించి ఎవరినైనా సరే ప్రాణాలతో ఉండనివ్వబోం అంటూ ఐక్యరాజ్య సమితి వేదికగా గట్టి హెచ్చరిక జారీ చేశాడు. ఇది ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమేనికి నెతన్యాహు ఇచ్చిన ఇండైరెక్ట్ వార్నింగ్. నెతన్యాహు వార్నింగ్తో ఎప్పుడు తనకు ఎవరు చంపేస్తారో అనే భయంతో ఖొమేని తన అధ్యక్ష కార్యాలయాన్ని వదిలిపెట్టి గ్రౌండ్ బాంకర్లో దాంకుండిపోయాడు. అంటే ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదిన్ జాద్ చెప్పినట్టుగా మొసాద్ నిజంగానే ప్రపంచంలోనే బలమైన సీక్రెట్ నెట్వర్క్. జై హింద్, జై భారత్.